హ్యాపీ డేస్ సినిమాతో యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమల కొద్దిపాటి గ్యాప్తో లాస్ట్ ఇయర్ ఫిదా హిట్ అందుకున్నాడు. ఈ సినిమా శేఖర్ కమల కెరియర్ను మళ్ళీ హిట్ ట్రాక్లో పడేసింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయని కమ్ముల శేఖర్ మీద ప్రెషర్ పెరిగిందట. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శేఖర్ కమల నానితో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి ఈ మధ్యనే కథ వినిపించాడట శేఖర్ కమల. అనామిక తర్వాత గ్యాప్ తీసుకుని ఫిదాతో సత్తా చాటిన శేఖర్ కమల నాని మార్క్ ఎంటర్టైనింగ్ కథతో వచ్చాడట. ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దిల్ రాజ్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక పక్క క్లాసిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకునే శేఖర్ కమల, క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా సూపర్ హిట్లు కొడుతున్న నాని, మరోపక్క ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్ ఏంటన్నది అంచనాలకే అందట్లేదు. మరి ఈ కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది వీ హ్యావ్ టు వెయిట్. ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ డైరెక్షన్లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగార్జునతో కూడా మల్టీ స్టారర్స్ షురూ చేశాడు. మరి ఈ రెండు సినిమాల తర్వాత నాని శేఖర్ కమల మూవీ ఉంటుందని లెటస్ ఎక్స్పెక్ట్. సో లెటస్ విష్ శేఖర్ కమల. సో శేఖర్ కమల డైరెక్షన్లో నాని కాంబినేషన్ అదిరిపోద్ది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.